క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ వీక్షకులారా, మీ అందరికీ పామరు కుమ్మరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ నుండి మన ప్రభు పేరట వందనములు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మరియు ప్రతి దినం సాయంకాలం 5:30కు వచ్చే మన క్రైస్తవ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమైన అసెంబ్లీ వాయిస్ అనే కార్యక్రమాలను మీరు చూచి మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకొనుచున్నారని, రక్షణ లేని మీరు రక్షింపబడుచున్నారని నమ్మి ఈ టీవీ కార్యక్రమాన్ని బట్టి మేము ప్రభువుని స్తుతించి మహిమపరుస్తూ విన్నాం. దేవుని మహాకృపలో మరొకసారి 45వ ఎపిసోడ్ రూపంలో మీ వద్దకు రావటానికి, మీతో కొన్ని లేఖనాలు పంచుకోవడానికి ప్రభు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మేము ప్రభును స్తుతించి మహిమపరుస్తున్నాం. కనాను ప్రయాణం, పరలోక ప్రయాణం అనే ధారావాహిక సందేశాలలో ఈరోజు మన అంశం ఐగుప్తీయులను ఇశ్రాయేలీలను వేరు చేసిన దేవుడు. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి కానాను చేరడానికి ఇశ్రాయేలీలు వేరు చేయబడాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడే, నేను ఇశ్రాయేలీలను వేరు చేస్తాను అని చెప్పాను. తదుపరి ఆయన ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీలను ఏ విధంగా వేరు చేశారో మనం లేఖనాల నుండి కూడా చూడవచ్చు. అందుచేత ఈరోజు ఐగుప్తీయులను ఇశ్రాయేలీలను వేరు చేసిన దేవుడు వేరు చేస్తానని చెప్పిన దేవుడు. ఆ లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. రండి, నిర్గమకాండం 11:4-8 ధ్యానం చేద్దాం. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశ మందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్ళుదున్నాను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. ఈ లేఖనాలలో ప్రభు మోషేతో ఏం చెప్తున్నారనగా, వారు ఐగుప్తుని విడిచి కనాను చేరేటప్పుడు దేవుడు ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీయులను వేరు చేస్తాను అని ముందుగా చెప్తూ ఉన్నారు. వేరు చేయబడాలి, కనాను చేరాలి అంటే ఐగుప్తీయుల నుండి మీరు వేరు చేయబడాలి అని చెప్పి దేవుడు వారిని ఏ విధంగా వేరు చేస్తారో ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ విన్నారు. అంతకుముందు 9 తెగుళ్ళు కలిగాయి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, ప్రత్యేకంగా గోషేను దేశమందు ఉన్నారు. ఆ 9 తెగుళ్ళలో కూడా ఐగుప్తులకు కలగజేసిన ఏ తెగులు ఇశ్రాయేలీలకు రాకుండా దేవుడు ఇశ్రాయేలీలను వేరు చేసినట్లుగా చూస్తా. దేవుడు చెప్తున్నాడు,
మోషే ఫరోతో ఇట్లా నేను. దేవుడు మోషేకి ఏదైతే చెప్పారో మోషే ఫరోతో అలాగే చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిగా యెహోవా సెలవిచ్చిన మాటలు మోషే ఫరోతో చెప్తున్నారు. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే దేవుడు మాట్లాడేవాడు అని మనం గమనించాలి. ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన ఏదైతే చెప్పమన్నారో ఏదైతే చేయమన్నారో అది చేయడం మన విడుదలకు మన నిర్గమమునకు సాగిపోవుటకు అది అవసరం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మోషే ఫరోతో చెప్తూ ఉన్నాడు దేవుడు ఇలా సెలవిచ్చాడు అని చెప్పాడు. గనుక దేవుడు సెలవిచ్చినట్లుగా మధ్యరాత్రి ఐగుప్తు దేశంలోనికి ప్రభు వెళ్ళారు. మరణదూత సంచరిస్తూ ఉంది. పస్కా పశువు కింద ఉన్న ఇస్రాయేలీలు ఇస్రాయేలీల సంతానం పశువులు బ్రతుకుతాయి. పస్కా పశువు క్రిందికి రాని ఐగుప్తీయుల తొలి పిల్లలు పశువులు తొలి సంతానం చంపబడుతుంది అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మధ్యరాత్రి ఐగుప్తు దేశంలోనికి ప్రభు మరణదూత బయలుదేరి వెళ్తుంది అని ప్రభు చెప్పారు, అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసరు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు అని లేఖనం తెలియచేస్తుంది. దేవుడు చెప్తున్నారు ఎప్పుడైతే ఆ పస్కా పశువు వధింపబడిన తర్వాత ఆ గురుతులు ఏ తలుపుల మీద ఉంటాయో వారిని మరణదూత తాకదు అని, ఏ పస్కా గురుతులు తలుపుల మీద ఉండవో వారిలో జ్యేష్ఠ పిల్లలు చనిపోతారని, పశువులలో తొలి సంతానం కూడా చనిపోతుంది అని దేవుడు చెప్పారు. అలాగనే ఆ మధ్యరాత్రి దేవుడు ఐగుప్తు దేశంలో సంచరించగా సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగలి విసరు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరూ చచ్చెదరు అని చెప్పారు. అవును, ముందుగా ఈ పదివ తెగులతో ఇశ్రాయేలీలను పూర్తిగా ఐగుప్తుల నుండి వేరు చేసి కానానుకు పంపిస్తాను అని దేవుడు ముందుగా చెప్తూ ఈ పదివ తెగులు సంభవిస్తూ ఉన్నప్పుడు ఫరో జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, తిరుగులు విసరు దాని పిల్లలందరూ తొలిపిల్లలందరూ చనిపోతారు అని చెప్తూ మనుషులలో మాత్రమే కాదు జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును అని జ్ఞాపకం చేస్తూ విన్నారు. అవును, పస్కా రక్తము క్రింద ఉంటే మన సంతానం మన పశువులు బ్రతుకుతాయి. పస్కా పశువు రక్తం క్రిందకు రాకపోతే మనం మనకు కలిగిన సమస్తం నష్టపోవలసి వస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నా. గనుక ఆ రాత్రి మరణదూత సంచరించినప్పుడు భవిష్యత్తులో ఫరో జ్యేష్ఠ కుమారుడు వారి సేవకుల కుమారులు దాసుల కుమారులు అందరూ చంపబడతారు, వారి తొలిసూలి పశువుల సంతానం కూడా చంపబడుతుంది అని దేవుడు చెప్పారు. అలా చంపబడిన తరువాత మహాఘోష ఐగుప్తులో పుడుతుంది అని దేవుడు చెప్పారు. అప్పుడు ఐగుప్తు దేశ మందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీద పుట్టదు అని దేవుడు ముందు మోషేకు చెప్పగా అవి ఫరోకి మోషే తెలియచేసినట్లుగా చూస్తున్నా. వాస్తవికంగా భవిష్యత్తులో మరి ఆ పదివ తెగులు రూపంలో ఆ పదివ తెగులు వారి మీద కుమ్మరింపబడినప్పుడు ఫరో కుమారుడు చంపబడ్డాడు, సేవకుల కుమారులు ఆ దేశంలో ఉన్న ప్రజలందరి కుమారులు జ్యేష్ఠ కుమారులు చంపబడ్డారు, తొలిసూలి సంతానం కూడా చంపబడింది.
ఒక ప్రక్కన మనుషులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు, మరొక ప్రక్కన జంతువులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు. అలాగున ఆ ఐగుప్తు దేశమంతటా కూడా మహాఘోష పుట్టింది. ఎంత ఘోష అంటే అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు అని, అట్టిది ఇక మీద పుట్టదు అని దేవుడు మోషేకు తెలియచేయగా ఆ మాటలు తదుపరి మోషే ఫరోకు చెప్పినట్లుగా చూస్తున్నాం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరుచునని మీకు తెలియబడినట్లు అని ఇక్కడ లేఖనం తెలియచేయబడుతుంది. అవును, దేవుడే ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీయులను వేరు చేస్తూ ఉన్నాడు. ఐగుప్తీయులను ఇశ్రాయేలీయుల నుండి దేవుడే వేరు చేస్తున్నాడు అనే సంగతి ఇశ్రాయేలీయులకు తెలియచేయబడినట్లుగా ఫరో వారి యొక్క సంతతి అంతటికీ తెలియచేయబడినట్లుగా మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీలలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అని చెప్పారు. ఇప్పుడు దేవుడు ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీలను వేరు చేస్తాను అని చెప్తున్నాడు. అలా వేరు చేసే సందర్భంలో ఐగుప్తీయుల జ్యేష్ఠ పిల్లలు చంపబడవచ్చు, వారి యొక్క పశువులలో తొలి సంతానం చంపబడవచ్చు. అయితే నేను ఇశ్రాయేలీయులను వేరు చేస్తున్నాను అనుటకు గుర్తుగా, వారు నా ద్వారా వేరు చేయబడుతున్నారు అనుటకు గుర్తుగా ఇశ్రాయేలీయులలో మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ ఎవరు చావరు అని చెబుతూ దేవుడు ఒక కఠినమైన పదాన్ని వాడారు. అదేమిటి అంటే మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అని చెప్పారు. అవును, ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు అని చెప్పబడింది. అంటే ఐగుప్తీయులలో జ్యేష్ఠ బిడ్డలు చంపబడవచ్చు, వారి యొక్క పశువులలో తొలి సంతానం చంపబడవచ్చు, కానీ ఇశ్రాయేలీయులలో జ్యేష్ఠులు చంపబడటం కానీ వారి యొక్క పశు సంపదలో తొలి సంతానం చంపబడటం కానీ జరగదు. ఇశ్రాయేలీయుల మీదనే కానీ వారి పశువుల మీద కానీ ఒక కుక్క కూడా తన నాలుక ఆడించలేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీయులను కానీ వారికి అనుగ్రహింపబడిన ఆ పశు సంపదను కానీ ఎవరు ఏమీ చేయలేరు. నేను మీ నుండి ఇశ్రాయేలీయుల్ని వేరు చేస్తాను, వారిని ప్రత్యేకపరుస్తాను అని దేవుడు చెప్పారు. ఆ మాటలు మోషే వెళ్ళి ఫరోకు చెప్పారు. ఆ తర్వాత దేవుడు ఇలాగున మీ యొక్క సంతానంలో జ్యేష్ఠులు మీ సంపదలో తొలి సంతానం చంపబడిన తర్వాత నీ సేవకులైనటువంటి వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, ఫరో నీవును నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని నాతో చెప్పుదురు, ఆ తరువాత నేను వెళ్ళుదునని మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. ఈ భాగంలో ఇశ్రాయేలీయులని ఐగుప్తీయుల నుండి దేవుడు వేరు చేసినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ సంతానాన్ని ఐగుప్తీయుల జ్యేష్ఠ సంతానము నుండి వేరు చేసినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలీయుల పశు సంపదను ఐగుప్తీయుల పశు సంపద నుండి వేరు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు గోసేను అనే దేశమందు ప్రాంతంలో ఉన్నారు. ఈ 10 తెగుళ్ళు తగిలాయి. అయితే ఈ 10 తెగుళ్ళు ఇశ్రాయేలీలకు తగలలేదు, ఐగుప్తీయులకు మాత్రమే తగిలాయి. ఈ 10 తెగుళ్ళలోనూ గోసేను దేశమందున్న ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశమందున్న ఐగుప్తీయులను దేవుడు వేరు చేస్తూనే వచ్చాడు, వేరు చేస్తూ వచ్చాడు. అవును, వారు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు కూడా దేవుడు వారిని
వేరు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు దేవుడు వారిని ఎలా వేరు చేశాడో లేఖనాలు చూద్దాం. రండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 19-20వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను. గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి కనాను దాటిపోనప్పుడు నేను ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీలను వేరు చేస్తానని ప్రభువు చెప్పారు. అంతేకాదు, వారు బయలుదేరి వెళ్తూ ఉండగా ఎర్ర సముద్రం ముందు వచ్చినప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను చంపకుండా అక్కడ కూడా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీలను దేవుడు వేరు చేసినట్లుగా చూస్తాం. ఆ ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు ఆ సముద్రం మధ్యలో ఇశ్రాయేలీయులని ఐగుప్తీయుల నుండి దేవుడు ఎలా వేరు చేశాడో ఇక్కడ వ్రాయబడింది. ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రంలో నుండి ప్రయాణమై వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఎర్ర సముద్రం దాటి వారు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలను దేవుని దూత, దేవదూత నడిపిస్తూ ఉంది. వారికి కనిపించకుండా ఒక దూత ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నారు. అందుకే లేఖనం తెలియజేస్తుంది, ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. ఇశ్రాయేల్ నడిచిపోతున్నారు, కానీ వారు నడిపించడానికి దేవుడు ఒక దూతను ఏర్పాటు చేశాడు. ఆ దూత ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు నడిపిస్తూ ఉండగా ఇశ్రాయేలీలకు ముందుగా నడిచిన ఆ దూత ఒక్కసారిగా ఇశ్రాయేలీలు వెనక వచ్చి ఇశ్రాయేలీలను వెనుక నుండి వెంబడిస్తున్నట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తాం. ముందు సమూహమునకు ఇశ్రాయేలు నడిపించిన దేవదూత కొంత సమయానికి వెనుకకు వచ్చి ఇశ్రాయేలీలను వెంబడిస్తూ ఉండగా వారి మధ్యలోనికి మేఘస్తంభం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీల చరిత్రను మనం చూసినట్లయితే పగలు మేఘస్తంభం రూపంలోను, రాత్రి అగ్నిస్తంభం రూపంలోను దేవుడు ఇశ్రాయేలీలను నడిపించినట్లుగా మనం చూస్తాం. ముందుగా ఉండి ఇశ్రాయేలీలు నడిపిస్తున్న దూత ఒక్కసారిగా వెనుకగా వచ్చి ఇశ్రాయేలీలను వెంబడిస్తూ ఉండగా ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. వారు నడుస్తూ ఉండగా ముందు మేఘస్తంభం ఇశ్రాయేలీల్ని నడిపిస్తూ ఉంది. ఎప్పుడైతే వారికి ముందు దూత ఉండి నడిపిస్తూ ఉండగా ఆ దూత వెనుకకు వచ్చి ఇశ్రాయేలీని వెంబడిస్తూ ఉన్నాడో అప్పుడు ఆ మేఘస్తంభం కూడా ఇశ్రాయేలీల ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచింది. ఇప్పుడు మేఘస్తంభం ఖచ్చితంగా ఎలా ఉంది అంటే అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మేఘస్తంభం ముందుగా ఇశ్రాయేలీలు నడుస్తూ ఉన్నారు, రెండవదిగా ఐగుప్తీయులు చంపడానికి వస్తూ ఉన్నారు. వీరి మధ్యలో ఆ మేఘస్తంభము నిలబడింది. ఇశ్రాయేలీల సేనకు ఐగుప్తీయుల సేనకు మధ్య ఆ మేఘము ప్రవేశించింది. ఆ మేఘము ప్రవేశించగా ఏం జరిగింది అని మనం చూస్తే అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి వీరికి వెలుగిచ్చాను. గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ మేఘస్తంభం ఇశ్రాయేలు సేనకు ఐగుప్తుల సేనకు మధ్యలోకి రాగా
ఐగుప్తీయులు ఇస్రాయేలును సమీపించి వారిని చంపుదామని ప్రయత్నం చేస్తుండగా ఆ మేఘస్తంభం ఐగుప్తీయులకేమో చీకటి కలుగు చేస్తుంది, అదే మేఘస్తంభం ఇస్రాయేలీలకేమో వెలిగించింది అని మనం చూస్తాం. ఆలోచన చేయండి, ఒక్క మేఘస్తంభం ఒకే సందర్భంలో రెండు రకాలుగా పనిచేస్తుంది. ఐగుప్తీయులు వచ్చి ఇస్రాయేల్ని చెప్పకుండా ఐగుప్తీయులకు ఆ మేఘం చీకటి కలుగు చేస్తుంది. అయితే అదే తరుణంలో ఇస్రాయేలీలు సాగిపోయినట్లుగా వారికి వెలుగునిచ్చారు. అందుచేత ఆ వెలుగులో ఇస్రాయేలీలు ముందుకు సాగిపోతూ ఉన్నారు, ఐగుప్తీయులకు ఆ మేఘము చీకటి కలుగజేస్తుంది. కనుక ఈ ఐగుప్తీయులు ఆ రాత్రంతా ఇస్రాయేలీలను సమీపింపలేకపోయారు అని జ్ఞాపకం చేస్తూ మరొకసారి దేవుడు ఐగుప్తీయుల నుండి ఇస్రాయేలీలను మేఘం రూపంలో వేరు చేసినట్లుగా చూస్తున్నాం. ఒకే సముద్రం, ఒకే మేఘం, ఆ మేఘం ఐగుప్తీయులకు చీకటి కలుగు చేస్తుంది, ఐగుప్తీయులు ఇస్రాయేలీని సమీపించలేకపోతున్నారు. అదే మేఘం ఇస్రాయేలీలకు వెలుగునిస్తుంది, ఇస్రాయేలీలు సాగిపోగలుగుతున్నారు. ఇక్కడ దేవుడు ఐగుప్తీయుల నుండి ఇస్రాయేలును వేరు చేసినట్లుగా చూస్తాం. ఒకవేళ దేవుడు ఐగుప్తీయుల నుండి ఇస్రాయేలును వేరు చేయకపోతే ఆ రాత్రి ఐగుప్తీయులు ఇస్రాయేలీలు అందరినీ పట్టుకుని చంపేవారు. వారు బయలుదేరక ముందే దేవుడు చెప్పారు, నేను వేరు చేస్తాను ఐగుప్తీయుల నుండి, నేను మిమ్మల్ని వేరు చేస్తాను. అప్పుడు నేను దేవుణ్ణని ఫరో అతని సైన్యమంతా ప్రజలందరూ తెలుసుకుంటారని దేవుడు ముందుగానే మోషేతో చెప్పినట్లుగా చూస్తాం. కనుక వేరు చేస్తూ విన్నారు, ఐగుప్తీయులను ఇస్రాయేలీలను వేరు చేస్తూ విన్నారు. సముద్రంలో కూడా ఐగుప్తీయుల నుండి ఇస్రాయేలీల్ని వేరు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాగిపోవుటలో వేరగుట అనేటువంటి సందర్భాన్ని ప్రభు ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, వేరైతేనే మనం రక్షణ పొందగలం, వేరైతేనే మనం రక్షింపబడగలం. ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వేరు చేయబడాలి. ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వేరు చేయబడితేనే వారు కానాను చేరగలరు. వారు ఐగుప్తుల నుండి వేరు చేయబడకపోతే వారు కానాను చేరలేరు. మరి వారు కానాను చేరడానికి ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వేరు చేయబడాల్సిన అవసరం వారికి వస్తే, మరి మనం పరమకానాను చేరాలి అనుకుంటున్నాం, మరి పరమకానాను చేరాలి అనుకుంటున్నాం మనం, ఈ ఐగుప్తి అనే లోకము నుండి మనం వేరు చేయబడాల్సిన అవసరం లేదంటారా? ఆలోచన చేయండి, పరమకానానుకు చేరాలంటే ఐగుప్తి అనే లోకము నుండి మనము కూడా ముందుగా వేరు చేయబడాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు వేరు చేసే దేవుడు. మన దేవుడు దేవదూతలు యుగ సమాప్తయందు వేరు చేస్తారు. గనుక దేవుడు దేవదూతలు వచ్చి మనల్ని వేరు చేయక ముందే పరమకానాను చేరుటకు మనం స్వతహాగా వేరు చేయబడాలి. మనందడ మనమే స్వతహాగా వేరు చేయబడాలి. కానాను చేరాలంటే ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వేరయ్యారు. పరమకానాను చేరాలి అంటే మనము కూడా లోకమనే ఐగుప్తు నుండి వేరు కావాలి. లోకమనే ఐగుప్తు నుండి వేరు కాకుండా పరమకానాను చేరలేరు అని మీకు జ్ఞాపకం చేస్తూ వేరు చేయబట్టను గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. రండి లేఖనాలను చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2:40 మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని పేతురుగారు హెచ్చరించినట్లుగా చూస్తున్నాం. ఈ తరం మూర్ఖ తరం, వంకర తరం. ఆ మూర్ఖ తరము నుండి, ఆ వంకర తరము నుండి, ఆ వంకర లోకము నుండి మనం వేరైతేనే రక్షణ పొందగలము, కానీ వేరు కాకుండా రక్షణ పొందలేము అని జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ మీరు రక్షణ పొందాలి అని కోరుచున్నట్లయితే ఈ మూర్ఖ తరము నుండి, ఈ వంకర తరము నుండి వేరే రక్షణ పొందాలి అని జ్ఞాపకం చేస్తున్నా.
ఆనాడు పెంతుకొస్తనే పండుగ దినాన ఇశ్రాయేలీలు మూర్ఖులకు ఆ తరము వారికి వేరై రక్షణ పొందారు. మరి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుచున్నారా? ఆలోచించండి, వేరై రక్షణ పొందాలి అని జ్ఞాపకం చేస్తూ విన్నాను. కీర్తనలు 1వ కీర్తన 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవలేరు అనే లేఖనం జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నీతిమంతుల సభలో దుష్టులు నిలవలేరు, న్యాయ విమర్శలో దుష్టులు నిలవలేరు, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. అందుచేత నీతిమంతులమైనటువంటి మనము దుష్టుల నుండి, పాపుల నుండి వేరు చేయబడాలి. అలా వేరు చేయబడాల్సిన అవసరం మనకు ఉంది అని జ్ఞాపకం చేస్తూ చివరిగా మరొక వచనం చూసుకుని ఈ సమయాన్ని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో, కావున మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు దేవుడు వారి మధ్యలో నివాసం చేయాలని అనుకుంటున్నాడు కనుక ఇశ్రాయేలీలు మరియు సంఘం దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవుడు వారి మధ్యలోకి వచ్చి నివాసం చేయాలి అంటే, దేవుడు మనకు తండ్రిగా ఉండాలి అంటే, మనం కుమారులు కుమార్తెలుగా ఉండాలి అంటే, మనము వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నారు. కనుక మనము బయలుదేరి ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నారు. ఎక్కడి నుండి మనం బయలు వెళ్ళాలి, ఏ విధంగా మనం ప్రత్యేకంగా ఉండాలి అని ఆలోచిస్తే, మనం అపవిత్రమైన దానిని ముట్టకూడదు, అపవిత్ర జనుల మధ్యలో నుండి బయలువెడలి మనం ప్రత్యేకంగా జీవించాలి, అపవిత్రత ఉన్న ఐగుప్తును విడిచి దేవుడున్న కనానుకు ఇశ్రాయేలీలు చేరారు కనుక దేవుడు వారిని అంగీకరించినట్లుగా, వారికి తండ్రిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి మనం కూడా పరమ కనానుకు చేరాలి అనుకుంటున్నాం. మనం అపవిత్ర స్థలాల నుండి, అపవిత్ర ప్రజల నుండి, జనాంగం నుండి మనం బయలు వెడలి ప్రత్యేకంగా జీవించాలి, అప్పుడే పరమ కనానుకు చేరతారు అని. ఒకవేళ ఇప్పటికీ మీరు ప్రత్యేకంగా ఉండకపోతే, అపవిత్రమైన దానిని ముట్టకుండా అపవిత్ర జనుల మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలి అని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. ఆ ప్రభు మిమ్మల్ని ప్రత్యేకపరిచి పరమ కనానుకు చేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయాళుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు. ఇశ్రాయేలీలు కనాను చేరుటకు ఐగుప్తీయుల నుండి వేరు చేయబడ్డారు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలు పరమ కనాను చేరుటకు, ఈ లోకమనే ఐగుప్తు నుండి వేరు చేయబడి పరమ కనానుగా పిలువబడుతున్న పరలోకానికి ఈ ప్రజలందరినీ సిద్ధం చేయమని, దానికోసం ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి పరలోకం సిద్ధం చేస్తున్న యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ టీవీ కార్యక్రమాల కొరకు కూడా ప్రార్థించాలని కోరుతున్నాం. దైవాశిష్యులు మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.